శీతాకాలం ముగింపు దిశగా వెళుతున్న కొద్దీ భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్తతలకు అవకాశమిచ్చే కలాపాలు ఉధృతమవుతున్నాయి. తోక జాడింపును అలవాటుగా మార్చుకున్న చైనా ప్రస్తుతం తూర్పు లదాఖ్ లో మళ్లీ యాక్టివ్ అయింది. బలగాల ఉపసంహరణ తర్వాత కూడా డ్రాగన్ తన 60,000 మంది సైనికులను సరిహద్దుకు సమీపంగానే నిలిపి ఉంచింది. చైనా బుద్ధి బాగా తెలిసిన భారత్ కూడా అంతే సంఖ్యలో బలగాలను మోహరింపజేసింది. చైనా సరిహద్దును పరిరక్షిస్తోన్న 14 కార్ప్స్ ను బలోపేతం చేసేందుకు అదనంగా ఉగ్రవాద నిరోధక రాష్ట్రీయ రైఫిల్స్ యూనిఫామ్ ఫోర్స్ ఏర్పాటుకు భారత్ నిర్ణయం తీసుకుందని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలా ఉంటే తూర్పు లదాఖ్ లో మరో అత్యంత కీలకమైన ప్రాంతం పాంగాంగ్ సరస్సుపై చైనా కొత్తగా వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. కైలాస్ పర్వత శిఖరాన్ని భారత్ ఆక్రమించుకోవడం ద్వారా పాంగాంగ్ సరస్సు వద్ద మన ఆధిపత్యం పెరిగింది. ఇండియాను ఎలాగైనా నిలువరించాలనే లక్ష్యం తన సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించగలిగే ఉద్దేశంతో చైనా ఈ మేరకు పాంగాంగ్ సరస్సుపై భారీ వంతెన నిర్మాణాన్ని చేపట్టింది. జియోలాజికల్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ బయటపెట్టిన శాటిలైట్ చిత్రాల్లో ఈ విషయం నిరూపితమైంది. పాంగాంగ్ సరస్సులో చైనా ఆధీనంలోని కురాంగ్ ప్రాంతంలో కొత్త వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. అత్యంత ఇరుకుగా ఉండే ఈ ప్రదేశంలో రెడీమేడ్ సామాగ్రితో చైనా బ్రిడ్జ్ నిర్మిస్తోంది. కురాంగ్ నుంచి సరస్సు దక్షిణ సరిహద్దుకు చేరుకునేలా ఈ నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే చైనా బలగాలు 180 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిన అవసరం తప్పుతుంది. భారత బలగాలు 2020 ఆగస్టులో కైలాస శిఖరంపై పట్టు బిగించాయి. చైనా బలగాలు మనకంటే 24 గంటలు ఆలస్యంగా అక్కడికి వచ్చాయి. కైలాస్ రేంజ్ లో భారత్ ఆపరేషన్లు అడ్డుకోవడానికి చైనా పలు రకాలు ప్రయత్నిస్తోంది. కొత్త బ్రిడ్జ్ నిర్మాణం కూడా అందులో భాగమే. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.